सो वेलकम टू कार्विंग आर्ट। ఈ రోజు ఏంటంటే మక్కజొన్న గంటలు మనకు చలికాలం వస్తే వర్షాకాలం వస్తే చాలా మంది కూడా ఇష్టం కదా ఉడికించుకొని తింటారు నిప్పులపై కాల్చుకొని తింటారు సో ఆ మక్కజొన్న కండిని నేను క్యారెట్ పైన తీసుకొస్తున్నాను సో దీనికి మెయిన్ గా మనకు కావాల్సింది అంటే కొంచెం క్యారెట్ పెద్ద సైజ్ ది కావాలి సో ఆ పెద్ద సైజ్ క్యారెట్ దొరికితే మనం హ్యాపీగా చేసుకోవచ్చు मेन फर्स्ट पील चेसुकोवाली स्किन सो पेद्द साइज क्यारेट तीसुकुंटे मनकु आ मक्कजोन्न गिंजलु अनेदि मनकु डीटेल गा दानिकि चूपिंचडानिकि वील अवुतुंदि सो दीनि कोसमे ओक स्पेशल ओक टूल उंटुंदि इदि मनकु मार्केट लो ईजीगाने दोरुकुतुंदि अंटे एदैना कट्लरी षाप लो नाइफ्स दोरिके षाप लो दोरुकुतुंदि ग्रूवर अंटारु इदि ओक साइज लो एंटंटे मनकु वी षेप लो उंटुंदि इंको सैज हाफ सर्किल यू शेप सो वी शेप तो मैं इकट्ड वेस लाइन वेस्ता सो दाने को कंफर्ट उन्मा लेकिन नाइफ तो चुस्को दीन वाले ईजीगा जस्ट इला स्ट्रेट लाइन फुल लेंथ लो तीसुकोवाली हाफ वर्क मन का क्यारेट लो उन्ना साइज लो उन्ची हाफ साइज वर्क मन तीसुकुंटे सरिपोतुंदी मिगता हाफ लो मक्कजोन्न कंडे दानिकी आकुलु अवन्नी कूडा चूस्तां नेक्स्ट इला क्रॉस गा तीसुकुंटा కొంచెం దగ్గర దగ్గరగా ఆ లెంగ్త్ అనేది చూసుకొని తీసుకోవాలి ఆ టూల్ కూడా కంట్రోల్ లో ఉండాలి మనకి మరీ ఎక్కువ ఫాస్ట్ గా మూవ్ అవుతే థిక్నెస్ ఎక్కువ వస్తే మనకి ఆ షేప్ అనేది కూడా పోతుంది సో రెండిట్ మధ్యలో ఆ డిస్టెన్స్ ఎంత ఉండాలి ఆ గింజ గింజకి మధ్యలో అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకుంటే నీట్ గా బాగా వస్తుంది सो ఇది కావాల్సి మనం రాడిష్ మీద కూడా చేసుకోవచ్చు వైట్ కలర్ లో వస్తుంది బట్ క్యారెట్ లో ఏందంటే మనకు లుక్ అనేది చాలా బాగా వస్తుంది నేచురల్ గా అనిపిస్తుంది పైన కొంచెం దగ్గర దగ్గరగా తీసుకుంటే అంటే చిన్నగా గింజలు మనకల ఎండ్ అవుతాయి కదా అది తెలుస్తుంది సో ఇలా మక్కజొన్న గింజల్లా చూపించా నెక్స్ట్ కండెన్ చూపించాలనుకున్నప్పుడు నైఫ్ ఇక్కడ యూస్ చేయాలి ఇక్కడ పల్చట్ లేయర్ సో ఇక్కడ వరకు అంటే జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ఇటువైపు కూడా ఒకటి అలాగే వెనక సో వీటిని ఇలా కొంచెం బెండ్ చేసేసి ఇలా మనం డిస్ప్లే చేస్తే మనకి మక్కజొన్న కండ్లాగా న్యాచురల్ గా కార్వింగ్ లో కూడా తయారు చేసుకోవచ్చు